హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే కొన్ని ప్లాస్టిక్ టాయ్స్ చూస్తున్నాము. ఇక్కడ మనము ఫస్ట్, ఇక్కడ ఈ టాయ్ పేరు ఏంటో నాకు తెలీదు, బట్ ఇక్కడ మాత్రం మైక్ పికాచు అని మాత్రం రాసిందనమాట. ఈ టాయ్ ప్లాస్టిక్తో చేస్తున్నారు. పోకేమాన్ చూసేవాళ్ళు, మీకు ఏ పోకేమాన్ అంటే ఏ పోకేమాన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమో ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. నాకైతే పికాచునే ఇష్టము. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాము. ఇక్కడ చూసారంటే ఓపెన్ చేయడానికి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అన్నమాట. చూడండి, క్యాండీస్ ఉన్నాయా. ఈ క్యాండీస్ చాలామంది తినుంటారు, చూసుంటారు, వాళ్ళ ఫేవరెట్ అయి ఉంటుంది. నా ఫేవరెట్ కూడా ఇది, టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ వింటుంటా వేసేద్దాము. మీకు కూడా ఈ క్యాండీస్ ఎంతమందికి ఇష్టమో, తినున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. క్లోజ్ అవ్వట్లేదండి. నెక్స్ట్ మనము ఈ లిండర్ జాయ్ సర్ప్రైజ్ ఎగ్ని చూడబోతున్నాం అనమాట. కిండర్ జాయ్ లాగే చేశారు, బట్ దీని నేమ్ మాత్రం మార్చారు లిండర్ జాయ్ సర్ప్రైజ్ అని. దీంతో ఫ్రీ గిఫ్ట్ కూడా ఉందన్నారు. ఇంకా ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూసారంటే మీకు ఒక టాయ్ కనిపిస్తుంది అన్నమాట. టాయ్ ఇక్కడ ఒక ప్లాస్టిక్ టాయ్ ఉందన్నమాట. దీనికి చక్రాలు లేవు, ఏమి లేవు, బట్ ఈ ప్లాస్టిక్ టాయ్ వచ్చింది. అలాగే ఇక్కడ చూసారంటే పెంటన్లో ఉండే ఒక విలన్ స్టిక్కర్ వచ్చిందన్నమాట. అలాగే ఇక్కడ చూసారంటే సేమ్ అదే క్యాండీస్ వచ్చింది. ఒక ట్రై చేద్దాం. చాలా బాగుందండి, నా ఫేవరెట్ అండి. దీని దీంతో వేసేద్దాము. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా అవే టాయ్స్ అండ్ దెన్ స్టిక్కర్స్ ఉన్నాయండి. ఇదంతా ఎప్పుడో నేను కలెక్ట్ చేసినవి, అన్నీ బెంటన్లో స్టిక్కర్సే నాకు వచ్చాయి. అలాగే ఇక్కడ ఒక కార్ వచ్చింది, అలాగే ఒక ర్యాకెట్ వచ్చింది, అలాగే ఇక్కడ ఒక ఎవరో మ్యాన్ కూర్చొని గన్తో కాలుస్తున్నట్టు వచ్చింది. ఓకే గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్.